మరణాత ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు ఆయన రెక్కల చాటున కాచి కాపాడి మరొకి నూతన వారాన్ని ప్రభు మనకి దానముగా ఇచ్చినందుకు దేవాది దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించబద్ధులమై ఉన్నాము. నేటి దినముగా ఏర్పాటు చేయబడిన ధ్యానవాక్యము అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22 నుండి 23 వరకు చదువుకుందాము. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడిను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని ఎంతు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరచుచున్నాను. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మరి యొక్క ఆదివారము మా జీవితంలో మీరు మాకు దానముగా ఇచ్చి నీ పాదములు చెంత చేరి నిన్ను స్తుతించే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మరి నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా అల్పుడనైనా నన్ను మరుగుపరిచి ప్రభు మీ నోటికి బోరగా వాడి తండ్రి నీవే నీ బిడ్డలకు వర్తమానమును అందించమని, పాపినైనా నన్ను మరుగుపరచమని, నీ చిత్తమును నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగివేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనుభవాల్లో మనము మరి ప్రవేశించి ఉన్నాము. పరిశుద్ధాత్మ అనుభవాలు మనము ధ్యానం చేయుచున్నాము. అపోస్తుల కార్యముల గ్రంథములు మరి పౌలు గారి యొక్క అనుభవము. పౌలు గారి ఆయన మరి సువార్త యాత్రలో ఆయన ఏథెన్సు వచ్చిన తర్వాత ఆయన ప్రకటించిన వర్తమానము, మరి ఏథెన్సును గురించి ఆయన ఆ పట్టణం అంతా సంచారం చేసినప్పుడు ఆయన చూసిన దృశ్యాలు, ఆ నివాస స్థలములు, వారి యొక్క భక్తి విషయము, అన్యభక్తి, ఇవన్నీ కూడా చూసినప్పుడు వారి మధ్య ఆయన పరిశుద్ధాత్మతో ఆయన కంపించినట్లు, ఆయన చలించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తమును నరులైన వారు ఎక్కడైతే వెతుకుచూ ఉంటారో వారికి బోధించువాడు. నీ అంశము మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ బయలుపాటు, పరిశుద్ధాత్మ మరి బోధ, వీటన్నిటినీ కూడా ఈ ధ్యానం చేసే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన ఏథెన్సు నగరాన్ని చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలవి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఏథెన్సు, ఈ ఏథెన్సు మరి గ్రీసు దేశమున చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం. రెండవది, క్రీస్తు పూర్వము 5వ శతాబ్దములో పారసీకులను జయించుటచే ఇది బహు ప్రాచుర్యము పొందిన పట్టణం. మరి తరువాత తత్వజ్ఞానమందు ఇది అనేక మంది మేధావులను మరి జగత్తుకి అందించిన పట్టణము. అంటే అంత ఉన్నతమైన స్థితి కలిగింది. ఎవరంటే సోక్రటిస్, అరిస్టాటిల్, ప్లేటో వంటి గొప్పవారు మరి ఇక్కడ ఏథెన్సు వాసులుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ ఏథెన్సు పట్టణం అంతా చూసినప్పుడు అక్కడ ఈ పౌలు గారు ఆయనకు కనబడింది ఏంటి అంటే, ఒకనొక స్థలానికి వచ్చినప్పుడు ఆ దేవతా మందిరములో బలిపీఠము దగ్గర ఒక పేరు రాయబడి ఉండుట చూశాడు ఆయన. ఏంటి ఆ పేరు అంటే, తెలియని దేవునికి ఆరాధన, తెలియని దేవునికి ఆరాధన అని చెప్పి ఒక బలిపీఠము కట్టి వారు దానిని ఆరాధిస్తున్నట్లుగా ఆయన చూసినప్పుడు వారు ఏదైతే తెలియక వారు సతమతమగుచున్నారో, తెలియని దానిని మరి తెలుసుకోవడానికి ఒక తాపత్రయము కలిగి ఉన్నారో, సృష్టిలో దేవుని కొరకు వెతికేవారిగా ఉన్న వారికి ఆ సర్వసత్యాన్ని బయలుపరిచేందుకు గాను పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ఈ యొక్క ఏథెన్సు పట్టణానికి పంపినట్లుగా మనం చూస్తాం. అందుకే
నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని దేవుడు కొన్ని మాటలు ఆయన చెప్పినప్పుడు మనకు చాలా కామన్ గా కనిపిస్తాయి కానీ అవి ఆచరణలోకి వచ్చినప్పుడు ఆ సర్వసత్యాన్ని బయలుపరిచే వ్యక్తులను దేవుడు ఆ ప్రదేశమునకు ఆ వ్యక్తుల మధ్యకు పంపి తన చిత్తమును తన ఉద్దేశమును మరి బయలుపరిచేవాడిగా ఉంటాడు. అక్కడ చూసినప్పుడు ఆ బలిపీఠం మీద బలిపీఠం దగ్గర తెలియని దేవునికి అని ఒక మరి వారి వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూసినట్లయితే 23వ అధ్యాయంలో నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికి, నిజమే సృష్టిలో మానవుడు ఒకటి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. ఎవరు సత్య దేవుడు, ఎవరు శాశ్వతుడైన దేవుడు, ఎవరు సృష్టికర్త, ఎవరు సృష్టిని చేసింది ఎవరు అని. మరి సృష్టిలో దేవుడు యొక్క ఉనికిని వెతికే మానవుడుగా ఈ ఏథెన్సు వాసులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి మనలో కూడా చాలాసార్లు అనేక సార్లు ఏంటి దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అన్న స్థితి మనకు కలిగినప్పుడు వాక్యముతోనూ బైబిల్తోనూ సహవాసము కలిగిన వారు బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే సృష్టికర్త ఏంటి, సృష్టికర్త సృష్టిని ఎలా సృష్టించాడు, ఎన్ని దినాలు సృష్టించాడు, మనం చదువుతున్న నెలలు కానీ ఋతువులు కానీ దినాలు కానీ ఇవన్నీ ఎలాగా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ దినం ఎందుకు వచ్చింది, ఏ దినం ఏం చేశాడు, ఏ దినం ఎలా చేశాడు, దేని నిమిత్తం చేశాడని దినములతో సహా తర్వాత మాసములతో సహా ఋతువులతో సహా దాంట్లో మరి స్పష్టంగా ఎందుకొరకు చేశాడో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఎందుకంటే ఈ ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనమంతా డిస్సాటిస్ఫై అవ్వం, ఎందుకంటే అందులో ప్రతిదానికి సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఉన్న పేరే సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త, సమాధానం ఇచ్చేవాడు దేవుడు. నరుల్ని కన్ఫ్యూజ్ చేసిన స్టేట్లో వదిలేవాడు కాదు, నరులను మరి డైలమాలో పెట్టేవాడు కాదు దేవుడు. ఎప్పుడు కూడా ఒక మనం చూడండి, ఒక భోజనం చేశామంటే ఏమవుతుందంటే మనకి ఆహారం సమృద్ధిగా తీసిన తర్వాత తిన్న తర్వాత మనం అనుకుంటూ ఉంటాం చాలు సాటిస్ఫై సమృద్ధి కడుపు నిండింది చాలు అంటాం. కానీ కడుపు నిండకుండా కడుపు నిండింది అనడం వేరు, కడుపు నిండిన తర్వాత దాన్ని సమృద్ధిగా నిండింది అని చెప్పడం వేరు. ఎప్పుడైతే మనం వాక్యంతో సత్య దేవుని గురించిన వార్త మనం విన్నామో వెతుకుతామో దాన్ని పరిశీలన చేస్తామో శోధిస్తామో వాక్యం యొక్క లోతుల్లోనికి వెళుతున్న కొద్దీ దేవుని యొక్క సత్యము నరునికి బయలుపరిచేవాడిగా ఉంటాడు. తద్వారా నరుడు సమాధానం పొంది ప్రతిదానికి రీజనింగ్ ఎలా అంటే ఈ మూల నుంచి ఈ మూలకి కొలిస్తే ఎంత దూరం వస్తుందో, ఆ మూల నుంచి ఈ మూలకు కొలిచినా, ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్క నుంచి కొలిచినా అంతే దూరం రావాలి. అంతేగాని ఈ ప్రక్క నుంచి ఈ ప్రక్క కొలిచినప్పుడు ఒక దూరం వచ్చి ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్క కొలిచినప్పుడు ఇంకొక లెంగ్త్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఏదో డిఫెక్ట్ ఉంది. ఆ దాన్ని బట్టి నరుడు ఏమవుతూ ఉంటాడంటే తన అంతరంగంలో కొన్ని క్యాలిబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు, బేజూరీ వేసుకుంటూ ఉంటాడు, వేసుకుని సమాధానం పొంది ఈ సాటిస్ఫై అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఈ ఏథెన్సు వాసులు చూస్తే అనేకమైన మరి మరి దేవతా మందిరములు నిర్మాణం చేసుకుని ప్రతి చోట వారు మరి అన్య ఆరాధనలో ఉన్నట్టుగా చూస్తే చివరికి ఒక చోట అక్కడ వారికి పౌలు గారికి కనబడింది ఏంటంటే తెలియని దేవునికి ఆరాధన అని బలిపీఠం కట్టినప్పుడు దాన్ని బట్టి పౌలు గారు వారి మధ్య నిలబడి చూచినట్లయితే ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఏ తెలుసు వాసులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. సమస్త విషయాల్లో భక్తి కలిగిన వారు మీరు, దేవుని వెతుకుచున్నవారు, దేవుని కొరకు కనిపెట్టుచున్నవారు, ఆయన సమాధానం కొరకు ఎదురు చూచుచున్నవారన్న సంగతి నాకు రూఢిగా తెలుసుచున్నది. రెండవది మరి ఆ బలిపీఠం మీద వ్రాయబడిన ఆ ప్రశ్నను చూసి వారి అంతరంగాన్ని గ్రహించిన వాడిగా పౌలు గారు ఉన్నారు. ఇంకా కిందకు వెళితే చూసినట్లయితే దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది, కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచుచున్నాను. ఆయన వచ్చింది ఏంటంటే
పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా పరిశుద్ధాత్మ మరి బయల్పరిచే తెలియని దేవునిని వారికి తెలియపరిచేందుకు వారు వెతుకుచున్న దేవుని వారికి బయలుపరిచేందుకు ఆయన వచ్చి ఉన్నాడన్న సంగతి మనం ఇక్కడ గ్రహించవలసిన వారము. రెండోది ఆయన వచ్చి ఉన్నాడు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే నరులు వెతికే స్థితిని బట్టి ఏ సమయమునకు ఏ నరుణ్ణి ఎక్కడికి పంపాలో ఆయన పంపేవాడు. నినివే పట్టణానికి యోనాని పంపించాడు, సొదొమ గొమొర్రాకు తన దూతలను పంపించి విడిపించాడు. అలాగే ఏ సమయానికి దేవుడు నరులైన వారి మధ్యకు తన ఉద్దేశాలను తన చిత్తాన్ని పంపాలో ఆ సమయానికి పంపే దేవుడు. ఇక్కడ వారు వెతుకుచున్న స్థితిని బట్టి వారు వచ్చినప్పుడు నేను నీకు దానినే మీకు ప్రచురించున్నాను, తెలియని దేవునికి అని రాశారే దాని గురించి పూర్తి వృత్తాంతము నేను చెప్పేందుకే నేను వచ్చాను. మనం కూడా లెక్కల్లో ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదైనా తెలియని పదాన్ని ఎక్స్ అనుకోండి అంటాం, అక్కడి నుంచి ఏం చేస్తామంటే దాన్ని సాల్వ్ చేసి దాని యొక్క విలువను బయటకు లాగుతాం. అలాగే వాళ్ళు తెలియని దేవునికి అని వ్రాసిన ఆ యొక్క మరి వ్రాతను బట్టి వారి మనసును బట్టి వారి వెతికే స్థితిని బట్టి దేవుని పక్షముగా వారికున్న ఆకలిని బట్టి వారు అన్యత్వంలో ఉన్నప్పుడు వారికి కలిగిన అసంతృప్తిని బట్టి మరి వారి మనసును గ్రహించిన పౌలు గారు, ఆయన కాదు కానీ గ్రహించింది సమస్త విషయాలను గ్రహించేవాడు దేవుడే. అయితే తన బిడ్డలను పంపి వారి ఉద్దేశాలను తెలియని దానిని వారికి బయలుపరిచేవాడు. అదే పరిశుద్ధాత్మ అనుభవము. పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఆయన మనం ఎప్పుడు భూమి మీద ఏది వెతుకుచూ ఉంటామో దేని కొరకు కనిపెట్టుచుంటామో దాన్ని నివృత్తం చేసేవాడు. అందుకే నేను మిమ్మల్ని అనాథనగా విడిచిపెట్టి వెళ్ళనని ఒక వాగ్దానంతో ఆయన ఆరోహణమయ్యాడన్న సంగతి మనము చూస్తాం. ఒకటి, తండ్రిగా సృష్టిని సృష్టించిన దేవుడు, కుమారుడిగా సృష్టిని రక్షించుకున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా మనతో సహవాసం ఉండి మనకు బోధించి బలపరిచి మనతో సహజీవనము చేసి నడిపించే దేవుడు. ఈ మూడవ అనుభవ కాలంలో మనం ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు మరి సృష్టిని చేసిన అక్కడ అంటున్నాడు చూడండి, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు. జగత్తును చదువు, 24 వచనం చదవండి. అమ్మా, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున. చాలండి, ఆయనే. ఒకటి, ఆయన సృష్టించినవి ఏంటంటే జగత్తును, సర్వ జగత్తు, ఒక ప్రాంతము కాదు, ప్రదేశము కాదు, జగత్తును. 24వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో, అపొస్తల కార్యముల గ్రంథంలో మరి 17వ అధ్యాయము 24వ వచనము, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును తర్వాత భూమికిని ప్రభు అయి ఉన్నందున. రెండింటికి, ఆకాశమునకును భూమికిని, భూమి మీద ఉన్న సకల ప్రాణికోటికి జీవకోటికి ఆకాశమందున్న గ్రహములకు శక్తులకు ఆయనే ఏమైనాడంటే ప్రభువై ఉన్నందున. చదవండి, హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన హస్తకృతములైన ఆలయములో నివసింపడు, కానీ ఆయన అందరికి, ఇంకా 25 కూడా ఒకసారి చదవండి, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక. చాలండి, దేవుడు చూసినట్లయితే మీరు ఎవరి కొరకు తెలియని దేవునికి అని ఒక వ్రాత వ్రాసి తెలియని దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ తెలియని దానిని తేట తెల్లముగా మీకు బయలుపరిచేందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పంపి ఉన్నాడని పౌలు గారు వారి మధ్యకు వెళ్ళి వారు చెప్పుచున్న మాట ఆయన సృష్టించింది ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు రెండే మాటల్లో సమస్తము చెప్పాడు. ఏంటంటే జగత్తును అందరి సమస్తమును దేవుడు సృష్టించింది ఏంటంటే జగత్తు అందరి సమస్తము అని చెప్పి ఇంకా అంటున్నాడు మరి ఆకాశమునకును ఆయన భూమికిని. ఆకాశమునకు దేవుడు ఎవరికి ప్రభువు? ఒక ప్రాంతమునక, ఒక దేశమునక, ఒక ఏరియాక,
భూమి మీద ఉన్న ఒక స్థలమునక కాదు, ఆయన ఆకాశమునకును భూమికిని ఆయన ప్రభు అయి ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆదికాండములో దేవుడు సృష్టి చేసిన దినములు ఏ 6 దినములు. ఈ 6 దినములలో ఏ దినము ఏం కలగాలో ఎలా కలగాలో శూన్యము నుంచి సృష్టి చేసిన దేవుడు. సమస్తమును నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు శూన్యములో నుంచి సృష్టి చేసిన దేవుడు. అందుకే ఆయన ఆకాశమునకును భూమికిని ఏమైనాడండి? ప్రభువై నాడు చెప్పి ఇంకా అంటున్నాడు 25వ వచనంలో చూడండి. ఆయన చదవండి ఒకసారి 25వ వచనం. ఆయన అందరికిని జీవమును ఊపిరించాలండి. రెండు చాలా విలువైన మాటలు. అందరికి వస్త్రము, ఆహారము, నీళ్లు ఇవి అవి ఇవి కాదు. అవి మనం సమకూర్చుకునేవి, మనం ఇచ్చుకునేవి. దేవుడు సృష్టిలో వాటిని పెట్టాడు. కానీ ఆయన ఇచ్చిన రెండే మూల పదాలు చూడండి. విలువైన దేవుడు, ఉన్న దేవుడు, ప్రథముడు, సృష్టి చేసిన సృష్టికర్త, ఆయన కొరకు వెతుకుచున్న మీకు కానరానప్పుడు తెలియని దేవునికి అని ఆ యొక్క బలిపీఠం మీద వ్రాసిన ఆ మాటకు దేవుడే సమాధానము పంపించిన మాట. ఆయన ఏమంటున్నాడంటే చూడండి, అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయు. చాలండి, రెండు మాటలు చాలు. అసలు దేవుడు ఎవరంటే మనుషులకి జీవము ఊపిరి. నిజమే, నరుని సృష్టి చాలా అద్భుతకరమైనది. మట్టిని ఊపిరి, ఈ ఊపిరి ఉన్నంతకాలమే ఇది నా శరీరము, ఇది నా తనువు అని చెప్తూ ఉంటాం. అయితే అది తీసుకొని చిన్న ఊపిరి నీది కాదు, లోన జీవము ఉన్నంతసేపే ఇది నా శరీరము అని చెప్తూ ఉంటాం. అయితే ఆయన జీవమునకు దాత, ఊపిరికి కర్త అయి ఉన్నాడు. ఆదికాండములో నరుణ్ణి చేసేటప్పుడు కలుగునుగాక కలుగునుగాక సమస్తమును సృష్టించి నా దేవుడు వేరేజ్ నరుని చేసేటప్పటికి వచ్చేటప్పటికి మట్టిని తీసి తన రూపమును చేసి దానిలో ఆయన ఊపిరి ఊదినట్టుగా, అనాసిక రంధ్రాల్లో ఆయన ఊపిరి ఊదినట్లుగా మనం చూస్తాం. అప్పుడు నరుడేమైడట? జీవాత్మ ఆయన. ఆదికాండములో మనకు కనిపిస్తుంది ఈ మాట, నరుని చేసిన విధానము. జీవాత్మ, జీవించు ఆత్మ అంతవరకు చరణము లేని ఆ మట్టి ముద్ద. ఎప్పుడైతే దేవుడు తన నోటి నుండి నరుని యొక్క నాసిక రంధ్రములలోనికి తన ఊపిరిని ఊదాడో, అందుకే పడుకున్నా ఏం పని చేసినా, ఇంకో పని చేసినా, ఎలా ఉన్నా మనం మనకేంటంటే ఆ ఊపిరి ఆడుతూ ఉండాలి. ఒకసారి ఆ ఊపిరికి రెస్ట్ ఇద్దాం కదని ఊపిరిని ఎక్కడన్నా పెట్టాం అనుకోండి, అది రెస్ట్ తీసుకోదు. అది రెస్ట్ తీసుకుందంటే ఇంకంతే, శాశ్వతంగా మానవుడు రెస్ట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఊపిరి దేవునిది. నరులకు ఆయన ఇచ్చింది ఏంటంటే, మరింత స్పష్టంగా ఇందులో రాస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువినట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. సమస్తం ఇచ్చే దేవుడు, తనకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడాలని ఆయన తలంచడు. అంటే నరునికి ఇచ్చిన విలువైనవి రెండు, ఊపిరి, జీవము. అందుకే ఆ బరేలి గ్రౌండ్లో మరణించినప్పుడు చెప్తూ ఉంటారు ఆ యాజకులైన వారు, మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క అది మరలా తిరిగిపోవును అని వచనం చదివి మానవుల యొక్క దేహమును అక్కడసారిగా ఆ వీడ్కోలు చెప్తూ ఉంటారు. ఆ మాట పలికి మొన్నైనది వెనుకటి వలె మన్నైపోవను. ఎందుకంటే అది తీయబడిన ప్రదేశము ఎక్కడి నుంచి అంటే మట్టి నుంచి తీయబడ్డాడు మానవుడు. మానవుడు తీయబడిన తర్వాత, మానవుడు చేయబడిన తర్వాత, నరుడు చేయబడిన తర్వాత, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటైన సహాయమును చేసి భూమి మీద సంతాన అభివృద్ధిని దేవుడు ఒక ప్రణాళిక చొప్పున చేసి ఉన్నాడు. ప్రతిదానికి ఒక ప్రణాళిక. అంటే కలుగ చేసింది దేవుడు, అది కలుగ చేయబడుతున్నది నీ ఎదుట దేవుని నియమము చొప్పున కలుగ చేయబడుతున్నది.
కాబట్టి దానిని గుర్తించినప్పుడు సమస్తమునకు మూలము ఆయనే ఉన్నాడన్న సంగతి మనం గ్రహించాలి. ఇంకా చూస్తే ఆయన అంటున్నాడు, మరి ఆయన ఇంకా అంటున్నాడు చూడండి, ఒకసారి చూస్తే కిందకి వెళితే ఆయన మనుషుల చేతితో సేవింపబడి వాడు కావడు, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు చదవండి ఒకసారి 26 వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరులను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. చాలండి, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఈ మాట ఈ ఆయన రెండవ సారి ఆయన మొదటిసారి పరలోకమునకు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ఓ గలిలయులారా ఎందుకు అలా దీనంగా చూస్తూ ఉన్నారు, నేను మిమ్మలను ఒట్టిగానే, రెండో మాట ఏంటంటే నేను మిమ్మలను అనాదరగా విడిచిపెట్టి వెళ్ళట్లేదు, తర్వాత నేను మీ మధ్యకు ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళితేనే కానీ ఆదరణకర్త మీ వద్దకు రాడు అని చెప్పి ఆయన ఆరోహణమైన తర్వాత ఆదరణకర్త పేరుతో పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. మన మధ్య కొలువై ఉన్నవాడు, మన మధ్య నిలవై ఉన్నవాడు, మనకి సమీపముగా ఉండేవాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉన్నవాడు, ఉంటారని సెలవిచ్చి ఉండేవాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉలికి కలిగి ఉన్నాము అని తెలియని వారికి, దేవుణ్ణి వెతికే ఏథెన్సు వాసులకు, డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్న, అసంతృప్తితో ఉన్న వారి మనస్సునకు పరిశుద్ధాత్మ దేవుడే పౌలు గారిని పంపించి వారు వెతుకుచు వారు కట్టబడిన ఆ దేవాలయంలో రాయబడి బలిపీఠం మీద రాయబడిన ఆ మాటను బట్టి వారి అంతరంగమును ఎరిగిన పౌలు గారు, భౌతికంగా ఆయన ఎరిగాడు, నడిపించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, భౌతికంగా ఆయన నిలబడ్డాడు, మాట్లాడుచున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వాక్యం అన్నది ప్రతి ఒక్క మనిషికి ప్రతి సమయంలో అది ఏం చేస్తుందంటే మాట్లాడుతూ ఉంటుంది, అది జీవము కలిగినది. వాక్యము, దేవుని వాక్యము జీవము కలిగినది. ఏదో చాలా సార్లు పుస్తకాలు చదువుతాము, మనం ఇన్స్పైర్ అవుతాము, వేరే బైబిల్ చదివినప్పుడు ఒకటి నాట్ ఓన్లీ ఇన్స్పిరేషన్ బట్ ఆల్సో ఏంటంటే ఒక ఎటర్నల్ పవర్, ఒక పరము నుంచి ఆయన శక్తిని, పవర్ ఆఫ్ ద గాడ్ ఆయన మనలో ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. అది వాక్యంలో ఉన్న స్థితి. చాలా ఒక పుస్తకాన్ని చదవడానికి, ఒక పుస్తకం వల్ల ఇన్స్పైర్ అవ్వడానికి, ఒక మంచి రాత చదవడానికి అనుభవం ఒకటి, వేరే బైబిల్కి వచ్చేసరికి అలా కాదు. అది చదువుతాము, చదివిన తర్వాత మర్చిపోతాము, కానీ ఆ సంఘటన మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు, ఇదిగో నేను నీతో ఉన్నాను, ఇదిగో నువ్వు అడిగిన దానికి జవాబు ఇచ్చాను అని దేవుడు ఏం చేస్తాడంటే త్రోగొట్టు మనకి గైడ్ చేస్తూ ఉంటాడు. అందుకే అదేంటంటే జీవము కలిగినది వాక్యము, జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనం వెతికే వారంగా ఉండాలి, వాక్యముతో సహవాసము కలిగిన వారముగా ఉండాలి, వాక్యము కొరకు ఆకలి కలిగిన వారముగా ఉండాలి. అందుకే వాక్యము వినుచు ఉన్నప్పుడు మరియా మాత ఆ లిజనింగ్, ఆ యొక్క వారి ప్రజెన్స్ ఎక్కడ టచ్ చేయకుండా ఏ వాక్యం కూడా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే వారిద్దరూ కూడా భౌతికమైన భూలోకానుసారమైన జీవితానికి ముంగుర్తుగా మారుతూ ఉంటే పరలోకానుసారమైన జీవితాన్ని వెతుకుచున్న వారిగా మారుతూ ఉంటుంది. సారీ మరియ ఉంటుంది భూలోకానుసారమైన జీవితాన్ని వెతికేవారుగా మారుతూ ఉంటే పరలోకానుసారమైన జీవితాన్ని వెతికేవారుగా మరియ ఉంటారు. ఉండి వారు ఆ ఆధ్యాత్మిక దైవ స్థితిని, శక్తిని వారు మళ్ళా క్రమపరుచుకున్న వారిగా మారుతూ ఉంటూ ఉంటుంది. మార్త ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, మరియను పిలవడానికి ఇది కాదు అని ప్రభు అంటారు. ఆమెని అది ఆమె వద్ద నుంచి
మార్త అడిగినప్పుడు ఆయన ఒకసారి ప్రభు విస్తారమైన పని పెట్టుకున్నారు నీ దగ్గర ఉన్న మరి అని ఒకసారి పంపించి మా బాధ వినుచున్నా, పరలోకానుసారమైన మర్మాలు వినుచున్నా, నీ శక్తి కలిగిన మాటలు వినుచు ఉన్నా, నీ యొక్క మరి నడిపింపు వినుచున్నా, నీ చేత నడిపింపబడుచున్నా. అక్కడ నుండి మరి భూలోకానుసారమైన పనులకు ఒక్కసారి పంపించు అంటే ఆమె ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసు. ఉత్తమం వాక్యాన్ని ధ్యానించుట, సృష్టిలో దేవుణ్ణి వెతుకుట, ఆయన కొరకు తప్పించుట. అందుకే దాహము కొన్న వారలారా జీవ జలముల ఊట యొద్దకు రండి అని ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాం. ఆయన జీవ జలముల ఊట నరుల యొక్క దాహమును తీర్చే దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త. అందుకే ఆ సృష్టికర్త అన్న మాట ఆయన ఎలా చెప్పాడు అంటే భూమికిని ఆకాశములకు ఆయన ప్రభువై ఉన్నాడు. దట్స్ ఆల్, ఒక్క మాట, ఎన్నో మాటలు చెప్పలేదు పౌలు గారు అక్కడ. ఆయన భూమికి ఆకాశములకు ప్రభువై ఉన్నాడు, సృష్టింపబడిన వాడు. సృష్టింపబడిన వాడు కాదు, భూమిని ఆకాశాన్ని సృష్టించి ప్రభువై ఉన్నాడు. రెండు అంటున్నాడు, నరుల యొక్క ఊపిరికిని జీవమునకు ఆయన మూల దాత అయి ఉన్నాడు. ఈ రెండు మర్మాలు, మర్మములు. కాబట్టి ఆయన ఆ వెతికే వారికి ఆయన ఎప్పుడు కూడా దూరంగా ఉండడు అని సెలవిచ్చి మరి ఆయన అంటూ ఉన్నాడు. చూడండి, మనం ఆయన సంతానం. ఏమన్నాడు చూడు ఒక మాట, మన కాబట్టి మనము దేవుని 29వ వచనంలో కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనము దేవుని సంతానం. నరులు ఎవరంటే దేవుని, మీరందరు ఎవరంటే దేవుని సంతానం అంటున్నాడు ఆయన. మీరు తెలియని దేవునికి అని రాశారే, అది ఎవరో చెప్పి, అది ఎందుకో చెప్పి, మీరందరూ కూడా ఆయన సంతానము, మనమందరము ఆయన సంతానము అని చెప్పి వారిని మరి తెలియని అన్న పదమునకు వారికి భాష్యము చెప్పి తెలియని దేవుని గుర్చి వారికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కడవరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో మన యొక్క పరిశుద్ధాత్మ అనుభవాలు, మనం ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నాం, ఒక్కసారి మనల్ని మనము నివృత్తం చేసుకోవలసిన వారమై ఉన్నాం. నిజంగా ఏథెన్స్ వాసులు ఎలాంటి వారైనా మీరు ఆ అధ్యాయం అంతా చదివితే వాళ్ళు ఎన్నో విషయాల్లో అక్కడ అంటూ ఉన్నాడు, అనేక అన్య స్థితిలో వారు కొనసాగిపోతూ ఉన్నారు, అన్యత్వంలో ఉన్నారు. అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకోవాలని, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలన్న తపనను బట్టి దేవుడు వారి ఎందుకు వచ్చినట్లుగా, పంపినట్లుగా మనం చూస్తాం. నేటి దినాల్లో నిజ దేవుణ్ణి ఎరిగిన నీవు, నేను ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎంతవరకు ఆకలిగొని ఉన్నాము, ఎంతవరకు దాన్ని వేడుకొనుచున్నాము, ఎంతవరకు అందులో కొనసాగాలని మనం తలస్తూ ఉన్నాము. సమయము బహు సంకుచితంగా ఉన్నది, బహు కొంచెముగా ఉన్నది. కాబట్టి ఈ కడవరి దినములలో ప్రియ దేవుని బిడ్డలారా, మన మైండ్ సెట్లు కూడా ఎలా ఉన్నాయంటే, ఇదిగో ఈ ఆపత్కాలం ఉంది కాబట్టి ఈ ఆపత్ తీరిపోయిన తర్వాత మరలా వెళ్ళి యథారాజ తదాప్రజ అన్నట్టు ఉందాం, అన్నట్టే ఉంటుంది. కానీ ఇటువంటి దినములు వస్తాయని తలంచని మనకి ఈ దినాల్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన మనసుని ఎలాగ క్రమపరుచుకోవాలి, మన భక్తి జీవితాన్ని ఎలాగ దేవునితో నడిపించుకోవాలి, దేవుని సహాయం కోరాలి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా, ప్రార్థించామా, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నామా, ప్రార్థనలు ఆయన అడిగామా, వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా, ఏకాంత ప్రార్థన ఉందా, ఇవన్నీ మనకు ఉన్నప్పుడు ఈ కాలంలో మనం అలవాటు చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను జాగ్రత్తగా వెతుకువారు, నన్ను కనుగొందురు అని సెలవిచ్చినారు. ఆ మాట ప్రకారము ఆయనతో సహవాసం చేసిన వారమే, ఆయన చేత జవాబు పొందిన వారమే, ఆయన చేత నడిపింపబడేవారమే. సకల ఆటంకములను, గండముల నుంచి ఆయన తప్పించి పురము ఎరిగిన వారముగా మన ప్రయాణము కొనసాగించి భూమి మీద ఉన్న మన యాత్రాద్రములు, అవి గాఢాంధకారపు లోయలే అయినా ఆయన దుడ్డుకర్ర అయిన దండము మనను ఆదరించి నడిపించేదిగా ఉంటుందని ఎరిగిన వారముగా, సాతాన్ని జయించే వారముగా, ఆయనతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతికేవారముగా ఏథెన్స్ వాసులకు ఆయన చెప్పి ఉన్నాడు పౌలు గారు. ఇదిగో ఆయన ఈ లోకమునకు వచ్చాడు, ఈ లోకమునకు వచ్చి మనందరి కొరకు ఆయన మరణించాడు, మనందరి కొరకు మరణించి తన జీవమునిచ్చి
మనకి తన పరిశుద్ధ అలంకారం నుంచి మన పాపములను తీసివేసి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన జీవమును మనకు అనుగ్రహించాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసి వారికి జ్ఞాపకం చేసి జీవ మార్గమును వారి ముందు ఉంచి వారికి పరమ సత్యమును బయలుపరిచి పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వారికి సర్వ సత్యమును బయలుపరిచాడు. అందుకే ప్రభువైన క్రీస్తు ఆయన సువార్త నాడు నేనే మార్గము నేనే సత్యము నేను జీవము నన్ను కనుగొన్న వారి జీవాన్ని కనుగొన్నట్లే సత్యము ట్రూత్ సత్యము ఇంకంతే ఇది సత్యము మార్గము సత్యము జీవము. కాబట్టి ఈ జీవము మార్గము సత్యమును వారికి బయలుపరిచి ఊరికిపోయే త్రోవ ఎరిగిన వారిగా వారిని చేసి యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు అని దేవుని గూర్చిన సర్వ తత్వమును వారి ముందు ఉంచినట్లుగా మనం చూస్తాం. అటువంటి అనుభవమును పొందిన ఏథెన్స్ వాసులు ఎలాగూ దేవుని ఎరిగి నడిచారో వారి కొరకు సమర్పణ కలిగి ఇంకా కిందకు వస్తుంటుంది. వారిలో కొందరు మరి ఇంకా అంటూ అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించని కొంతమంది ఏంటంటే అపహాస్యం చేసినని కూడా ఉంటుంది. 32వ వచనంలో మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎలా వచ్చాడు ఎలా బోధించాడు ఏం తీసుకొని వచ్చాడు ఎలా మరణించాడు ఎలా తిరిగి లేచాడని వారి ముందు చెప్పినప్పుడు అక్కడలో కొంతమంది చూడండి ఇప్పుడు ఉన్న స్టేటస్ ప్రకారమే ఉంది. 32వ వచనం ఒకసారి చదవండమ్మా. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసి మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పి అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే చాలండి, కొందరేమో విశ్వసించారు, కొందరు నువ్వు చెప్పినది మరొకసారి చెప్పు వినాలి అన్నారు. మంచిది. కొంతమంది ఏం చేశారు? అపహసించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సాతాను తన కొరకు జన్మలను సిద్ధపరుచుకునేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆ తీర్పు దినాన ఏ గుంపులో విశ్వాసం ఉండాలో ఏ గుంపులో నువ్వు ఉంటావో ఆ గుంపునకై మనల్ని మనం సిద్ధపరచుకొని వాక్యముని విని హత్తుకొని దాన్ని వెతికి దేవునితో సహవాసం కలిగిన వారముగా ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చగలిగే వారముగా దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును కూడి వచ్చిన మన ఎల్లరికి వాక్యం ద్వారా అనుగ్రహించి మనము కూడా నేటి దినములో విశ్వసించే వారి వరుసలో విశ్వసించి ఆచరించే వారి వరుసలో ఆచరించి కొనసాగించే వారిగా కొనసాగించి రాకడ కొరకు ఎదురు చూచే ధన్యత ప్రభువు కూడి వచ్చిన మన ఎల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువ, నీ యొక్క చిత్తమును నీవు భూమి మీదకి తీసుకుని వచ్చిన రక్షణను ఏ మానవుడైతే ప్రభువ సృష్టిలో దేవుణ్ణి వెతకాలి అని అనుకుంటారో వారు ఎవరైనప్పటికీ వారి యొద్దకు నీవు నీ యొక్క దాసులను నీ ఆత్మను పంపి సర్వచిత్తమును బయలుపరిచే దేవుడు. అటు రీతిగా ఇక్కడ వారి కాలంలో మాతోనూ తండ్రి మా సహవాసములతోనూ సర్వ మరి ప్రభువ ప్రాంతముల మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేసి సమస్తము ప్రభువ నీలో సంపూర్ణ ఆనందము పొంది తండ్రి నీవు తీసుకుని వచ్చే రక్షణ భాగ్యమును స్వతంత్రించుకునే భాగ్యము దయచేసి ఆటంకపరిచే ప్రతి సాతాను కార్యములను మీరే లయము చేయమని తండ్రి ఇక్కడవరి దినములలో ఈ భయంకరమైన కరోనా వ్యాధి దినాలలో ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబమును మీరు దీవించండి. జీవనోపాధికై ఎవరు ఏ పనులు చేయుచున్నా ఆ పనులలో వారికి జయము దయచేయండి. పని చేయగలిగే బలమును దయచేయండి. మరి కుటుంబాల్లో ఉన్న సకల లోటును ప్రభువ మీరు పోడ్చండి. ఎవరు ఏ విషయాల్లో అధైర్యపడుతున్నారో ఆ విషయాల్లో ధైర్యాత్మ, ఎవరు ఏ విషయంలో నీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో నెరవేర్పు తండ్రి. మేము దృష్టించవలసిన వాటి విషయముల మీద దృష్టించి ప్రభువ మా పరుగును కొనసాగించటకు సహాయం దయచేయండి తండ్రి. మరి ఈ సమయమందు క్వారంటైన్లో ఉన్న బిడ్డలు ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ సహాయంతో వారిని ప్రభువ స్వస్థపరచండి. ప్రభువ మా పట్టణమును దీవించండి, మా దేశమును మా గ్రామమును
నన్ను మీరు దీవించి ఆశీర్వదించి సర్వ లోకము మీద నీ కాపుదల ఉంచండి ప్రభువ. మరి యొక్క పోరాటంలో యోధులుగా ఉన్న తండ్రి ప్రభువ, డాక్టర్లను, నర్సింగ్ డిపార్ట్మెంట్ వారిని, శానిటరీ పని వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రభువ మీరు ప్రత్యేకంగా దీవించి, వారి కుటుంబాలను దీవించి, ప్రభుత్వ అధికారులను దీవించి ప్రభువ, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యంలో పాల్పంపులు పొందుకొని ఉంటుండగా నీ కాపుదల భద్రత క్షేమము దయచేసి నేటి ఆదివారపు దీవెలతోనూ నీ పరిశుద్ధాత్మ ప్రభావముతోనూ నడిపింపుతోనూ మమ్మలను దీవించమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన కాపుదల సహాయము కూడి వచ్చిన మనందరికీ, జరుగుచున్న కార్యములకును, సిద్ధపడుచున్న సకల సిద్ధపాటుకు తోడైండి నడిపించుడుగాక. ఆమేన్. మరణాథా.